8వ జాతీయ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్ కాంగ్రెస్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా పౌష్టికాహార పంటల అభివృద్ధిపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు దేశవ్యాప్తంగా 300 మంది డెలిగేట్లు హాజరయ్యారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఈ సెమినార్ జరుగుతుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు చింతకింది మల్లేశం, వనజీవి రామయ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వనజీవి రామయ్య మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విత్తనాలు చల్లించింది శ్రీమతి ఇందిరా గాంధీ గారు అని చల్లిన ఆది బట్టి గుట్టల పైన విత్తనాలు చల్లారు. తయారు చేయటం అంటే మరి వారు వారి భావాలను బట్టి తయారు చేయాలి, సేవాభావం ఉండాలి. ఇంకా ఈ పద్మ అవార్డుతోని పద్మశ్రీ అవార్డుతోని వనజీవి రామయ్య తయారవుతారు అనేది నా ఆశాభావం. అందరిలో జీవించేంత ఉండాలి, అందరి మతం కావాలి, గ్రీన్ మతం. ఈ పద్మశ్రీ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ వార్త తెలిసేంత వరకు నాకు పూర్తి తెలియదు వస్తుందని వస్తాను కూడా నేను అనుకోలేదు. అలాంటి అవకాశం కలిగినందుకు మా అమ్మకు మా చేనేత కార్మికుడికి ఎంతో ఆనందంగా ఉంది. ఇంత చిన్న చేనేత కార్మికునికి అంత పెద్ద గౌరవం దక్కడం ఎంతో ఆనందమైన విషయం. ఇది మేమందరం ఆనందిస్తున్నాము. అయితే ఎప్పుడైతే మా చేనేత వ్యవస్థకు సంబంధించి మా అమ్మ పడుతున్న కష్టాన్ని చూసి ఆమెకు ఈ శ్రమ నుంచి తప్పించి నేను కూడా ఈ వృత్తిలోనే నిలబడాలని చెప్పేసి ఆలోచన కలిగి అలాంటి ఆలోచనతోటి ఒక 7 సంవత్సరాలు కష్టపడి ఒక ఆ యంత్రాన్ని తయారు చేయడం జరిగింది. దానికి గాను అంతకుముందు చాలా రికగ్నేషన్ కూడా రావడం జరిగింది. అది నాకు పండ సృజన అనే స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్లో 2007 నుంచి వెళ్ళి నాకు పరిచయమైంది. అక్కడి నుంచి వెళ్ళి నాకు 1x1 రికగ్నేషన్ రావడం మొదలైంది. మొట్టమొదటిసారిగా నేను అంటే 2007 సెప్టెంబర్లో అహ్మదాబాద్కు వెళ్ళడం జరిగింది. అహ్మదాబాద్లో ప్రొఫెసర్ అనిల్ గుప్తా గారు చిల్లని ఇగ్నైట్ పెట్టారు. దాంట్లో నా మిషన్ తీసుకుపోయి అక్కడ డెమోన్స్ట్రేషన్ చేస్తే అబ్దుల్ కలాం గారు చూసి చాలా ఆనందించి ఆ సారు గారు నాతో ఇట్లా పక్క పంటి కూర్చోబెట్టుకుని నా పని చేసి ఈ నల్గొండ జిల్లా చాలా వెనుకబడ్డ ప్రాంతం ఇది, నువ్వు ఇంత బాగా చేసినావు అని అంటే 7వ తరగతి వరకు చదువుకొని ఇట్లా పెద్ద మిషన్ చేసినావు చాలా బాగుందని చెప్పేసి ఆయన అనడం, ఆయనతో నేను కూర్చోవడం నిజంగా నాకు ఆ చెప్పలేని ఆనందాన్ని కలిగించినప్పుడు 2007 తర్వాత 2008 ప్రెసిడెంట్ అవార్డు ట్రెడిషనల్ నాలెడ్జ్ అవార్డు ఇది ఢిల్లీలో తీసుకోవడం జరిగింది. శ్రీమతి ప్రతిభా పాటిల్ గారి చేతుల మీదుగా 2010 ఫోర్త్ లిస్టులో సెలెక్ట్ అయింది. 2011 ఇలా చాలా అవార్డ్స్ వచ్చాయి. 2016 కూడా అమేజింగ్ ఇండియన్ అవార్డు మోడీ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. 2016 మార్చి 12 నుంచి వెళ్ళి ఈ మార్చి 27 వరకు రాష్ట్రపతి భవన్లో అతిథిగా ఉండటానికి నాకు ఆహ్వానం అయింది. అది చూసిన తర్వాత నేను ఆ చెప్పని ఒక ఆనందం కలిగింది. తర్వాత అక్కడ 15 రోజులు గడపడం, ఒక చిన్న చేనేత కార్మికుడికి అంత పెద్ద గౌరవం దక్కడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ అవార్డు రావడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఇప్పుడు మా చేనేత కమిటీలో ఈ ఆశ యంత్రం అనేది చాలా ఆ ఇండస్ట్రీకి ఎంత అవసరం అంటే అది లేకపోతే ఇండస్ట్రీ నడవలేదు అంతగా అయిపోయిందన్నమాట. చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒక చీరకు చేయడానికి 9000 సార్లని 4 ఫీట్ల దూరం ఉన్న ఒక ఇనుప గడ్డీలకు దారాలు లెక్క పెట్టుకుంటూ చుట్టాలి. అంత కష్టమైన పని. ఒక చీరకు 9000 సార్లు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. అలా చేసి దానికి ఆ దారాలకు రంగులద్ది డిజైన్ దానిపైన వస్తుంది అన్నమాట. మొదటి డిజైన్ చేసుకోవాలి, దాన్ని మగ్గం మీద వేస్తే అప్పుడు ఆ మగ్గం మీద ఇక్కడ ఆసు మీద ఏదైతే డిజైన్ వేసి కలర్స్ అప్లై చేస్తామో ఆ రకమైన డిజైన్ ఆ మగ్గం మీద వస్త్రాలు చేసేటప్పుడు వస్తుంది అన్నమాట. ఈ పోచంపల్లి చేనేత వ్యవస్థ మంచి కళాత్మకమైనది. గత 50 సంవత్సరాల నుంచి వాళ్ళు చేతితో చేసి చేసి అలసిపోయినారు. వాళ్ళందరూ ఫస్ట్ మొదటగా మా అమ్మ చేసినప్పుడు మా పెద్ద కమిటీ వాళ్ళు పెద్దవాళ్ళందరూ వచ్చి నన్ను ఇదే అన్నారన్నమాట, మల్లేశు నువ్వు ఒక మిషన్ అయితే చేసినావు, ఆ చేసిన మిషన్ని మీ అమ్మ కోసమే చేసినావు, బాగుంది, చాలా సంతోషం. కానీ మీ అమ్మ లాంటి తల్లులు అక్కలు చెల్లెలు అందరూ ఈ కష్టంతో పడుతున్నారు. అలాంటి వారు
వాళ్ళ కష్టాలను కూడా తప్పించాలని చెప్పేసి నాతో అన్నప్పుడు నేను నిజమే అనుకొని ఒక చిన్న వర్క్ షాప్ పెట్టుకొని ఇప్పటి వరకు చేసేసుకుంటూ వస్తున్నాను. దాదాపుగా ఇప్పటి వరకు 850 మిషన్ల వరకు ఈ చేనేత కమ్యూనిటీకి అందరికీ అందించడం జరిగింది. ఇప్పుడు అంటే మా లక్ష్యం కూడా మా కమ్యూనిటీలో ఎవరైతే నేను ఈ ఆశ యంత్రం చేసి దాదాపుగా 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 16 సంవత్సరాల్లో 800 మిషన్ మాత్రం ఇవ్వగలిగాను. ఇంకా ఒక 600-700 మిషన్లు ఆ ఇండస్ట్రీకి పూర్తిగా అవసరం ఉంది. అలాంటి అందరికీ శ్రమను తప్పించాలని చెప్పేసి మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. పరిశ్రమ ద్వారా కానీ నాంశ ద్వారా కానీ అంటే ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళని తెచ్చి ఒక 4-5 కుటుంబాలకు కలిపి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 150 మిషన్ల వరకు ఇతర దేశాల్లో ఉన్నవారు మన తెలుగువారు మన భారతీయులందరూ వాళ్ళ సహాయార్థం చేసిన సహాయం చేస్తే ఆ సహాయం చేసిన మిషన్లు దాదాపుగా 150 వరకు ఉన్నాయి. అది చాలా మందికి ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు కూడా మరికొంత మా లక్ష్యం పెట్టుకుంటే ఈ గౌరవం దక్కినందుకు నాకు చాలా సంతోషం. ఈ గౌరవంతో పాటు మా కుటుంబాల మహిళలు కూడా ఈ శ్రమ తప్పించాలి, మొత్తం తప్పించినప్పుడు నాకు పూర్తిగా ఆనందంగా ఉంటుంది. దానికోసము ఇప్పుడు నాకు ఈ గౌరవం ద్వారా చాలా మందితో పరిచయాలు బాగా పెరిగిపోయినాయి. వాళ్ళందరూ సహకరించడానికి ముందుకు రావడానికి ఉన్నారు. వాళ్ళందరూ సహకారం తీసుకొని మా కమ్యూనిటీలో ఉన్న వారి ఆ కష్టాన్ని తగ్గించడానికి నా వంతు నేను కృషి చేస్తున్నాను. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నేను రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళింది 6వ తరగతి మాత్రమే. 6వ తరగతి చదవగానే మా కుటుంబ పరిస్థితులకు దృష్ట్యా నన్ను చదువు మానిపించి మొగ్గ నేర్పించారు. ఆ మొగ్గ నేర్పిస్తూ అట్లా 2 సంవత్సరాలు అలా చేసుకుంటూ వెళ్ళాను, 2-3 సంవత్సరాలు. ఆ తర్వాత మా అమ్మ తన పెళ్ళైన దగ్గర నుంచి వెళ్ళి ఈ ఆశ పోసి పోసి ఈ చేతిది బాగా భారమైపోయి తన చేయలేని పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు మా అమ్మ కోసి మా నాన్న దగ్గరికి అయిపోయింది. నేను మొగ్గ మీదకి వచ్చిన తర్వాత 2 మొగ్గలు అవ్వడం వల్ల ఆమెకు భారం ఎక్కువైపోయింది. ఆ భారంతో ఈ చేతి నొప్పి ఎక్కువైపోయి బిడ్డ నువ్వు వేరేదైనా పని చేసుకోరా, నేను చేయలేని ఈ పనిని నా నుంచి కాదని చెప్పి ఆమె అన్నప్పుడు అప్పుడు నాకు అనిపించింది అనమాట, నేను చదువుకోలేదు, ఏం చదువుకోలేదు, 6 చదువుతున్నాను. అంటే 3 సంవత్సరాల 7వ తరగతి ప్రైవేట్ రాసి 10వ తరగతి కూడా ప్రైవేట్ రాసి 10వ తరగతి చదివినని అనిపించుకున్నాను. 2-3 సార్లు కూడా ఆయన పాస్ అయిపోయాను. ఎక్కడితో దాన్ని ఆపేశాను. ఇంకా మళ్ళీ నేను మా అమ్మ ఆ మాట అన్నప్పుడు నేను ఈ వృత్తి వదిలి బయటకు వెళ్ళటము నాకు ఇష్టంగా లేదన్నమాట. ఒక ఆశ వేయడం కోసమే ఈ వృత్తిని వదిలి బయటకు ఎందుకు వెళ్ళాలి, ఒక ఆశ వేయడం ఉంటే నేను ఈ వృత్తిలో బతకొచ్చు, దీన్నే నమ్ముకున్నాను కదా అనుకుని అప్పుడు ఆలోచన కలిగి ఆ ఆలోచనతోటి నేను ఈ ఆశ యంత్రం చేయడానికి ప్రారంభించాను. అది ఆ యంత్రం రావడానికి 7 సంవత్సరాల సమయం పట్టింది. నేను ఎలాంటి నాకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల చేసిందే చేయడము, పైసలు డబ్బులు ఎక్కువ ఖర్చు కావడము, అది నచ్చకపోవడము, తోటి వారితోటి కొన్ని ఇబ్బందులు ఆ రకమైన ఇబ్బందులతోటి చివరికి 7 సంవత్సరాల తర్వాత ఆ యంత్రాన్ని పూర్తి చేయడం జరిగింది. ఫస్ట్ మొదటగా చేసినప్పుడు 2000 సంవత్సరంలో 12,500 రూపాయలకు ఆ యంత్రాన్ని ఇవ్వడం జరిగింది. అది రాను దాంట్లో ఇప్పుడు 3 వరుసలుగా దాన్ని చేయడం జరిగింది. ఫస్ట్ చేసినప్పుడు 12,500 రూపాయలకు ఇచ్చినప్పుడు మెకానికల్ మిషన్ చేశాను. అంత దానిలో ఎలా ఉంటాయంటే చక్రాలు, వీల్స్, ఐరన్ స్టీల్స్ ఎక్కువ వాడకం ఉండేది. అయితే ఆ దానివల్ల కాస్ట్ ఎక్కువ సరిపోయింది. 2005లో మార్కెట్లో స్టీల్ రేటు ఒకటేసారి బాగా పెరిగిపోయింది. అప్పుడు 13 రూపాయలు 14 రూపాయలు ఉన్న కిలో రేటు 30-32 రూపాయలు అయిపోయింది. అది నేను ఆ మిషన్ కాస్ట్ని 26,000-25,000 అమ్మాలి. 26,000 కొనే పరిస్థితుల్లో వీళ్ళు చేయడం కార్మికులు లేరు. ఇక మళ్ళీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది ఎట్లా అని చెప్పేసి మళ్ళీ బాధపడుతున్నప్పుడు మా మిత్రులకు చెప్పారనమాట. అంటే ఇది ఇట్లా కాదు మళ్ళీ ఇంత మిషన్ నేను కష్టపడి చేసినావు, ఎలక్ట్రానిక్లో చేస్తే ఈ స్టీల్ రేటు చాలా తక్కువ అవసరం ఉంటుంది, స్టీలు దానివల్ల రేటు తగ్గుతుందని చెప్పాను. అప్పుడు నేను ఆలోచించి ఎలాగైనా ఇది ఎలక్ట్రానిక్ మిషన్ చేయాలని చెప్పేసి కోటికి వచ్చి రకరకాల ఎలక్ట్రానిక్ బుక్స్ అన్ని కొనుక్కొని అవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి, నాకు ఇంగ్లీష్లో రాదు, దాన్ని ఇంగ్లీష్లో ఉంటే ఒక డిక్షనరీ తెచ్చుకొని ఒక పేజీలో ఉన్న నాకు తెలుగుని అర్థాలు ఎన్ని ఉన్నాయో అన్ని పక్కన రాసుకొని దాని తెలుగు అర్థాన్ని రాసుకొని అలా ఒక్కొక్క చిన్న చిన్నగా అర్థం చేసుకొని 2 సంవత్సరాల తర్వాత మళ్ళా అదే ఎలక్ట్రానిక్ మిషన్ ఆశ యంత్రం తయారు చేసి 13,000 రూపాయలకి మళ్ళీ ఇవ్వడం మొదలుపెట్టాను. అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయారు అందరూ. అప్పటిదాకా కొనే పరిస్థితి ఆ తర్వాత 2009 నుంచి 2011 వరకు 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల్లో కూడా మైక్రో కంట్రోల్ సిస్టమ్ మీద ప్రోగ్రామింగ్ ద్వారా ఈ వాషింగ్ మిషన్ నడిపేయాలనేది ఒక ఆలోచన కలిగింది. అది కూడా ఎందుకంటే
ఇప్పుడు మిషన్ అనేది చేతితో చేసేదానికి బదులుగా మాత్రమే అది చేస్తుంది అంటే ఒక పిండికి యూనిఫామ్ యూనివర్సల్గా నాలుగు అంటే నాలుగు సెట్ చేస్తే నాలుగు వస్తున్నాయి ఐదు అంటే ఐదు వస్తున్నాయి అట్లా కాకుండా ఒకదానికి పది రావాలి ఒకదానికి ఐదు రావాలి ఒకదానికి మార్కెట్లో ఇంత పూర్వమైన ట్రెడిషనల్ డిజైన్ కంటే ఇంకా మెరుగైన డిజైన్స్ రావాలంటే ఈ పద్ధతి అవసరం ఉందని నాకు అనిపించింది అన్నమాట ఆ విధంగా రావాలంటే మామూలు ఉత్తగా ఎలక్ట్రానిక్ డివైస్ దాన్ని రాదు మైక్రో కంట్రోలర్ చేస్తే వస్తుందని చెప్పారు దానికి నాకు కంప్యూటర్ కావాలి ఆ ప్రోగ్రామింగ్ ఎట్లా రాస్తుందో తెలియదు ఇంతకుముందు చెప్పిన సారే అన్నమాట మళ్ళీ అయితే నువ్వు అదే పని చేయి మైక్రోకంట్రోలర్ సంబంధించిన బుక్స్ లర్నింగ్ బుక్స్ దొరుకుతాయి మీరు తెచ్చుకోండి తెచ్చుకొని మీ ప్రాక్టీస్ చేయండి నన్ను అంటే అప్పుడు ఒక కంప్యూటర్ కొనుక్కొని దానికి సంబంధించిన మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్ అంటే ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్ బుక్స్ కొనుక్కొని దాన్ని బాగా స్టడీ చేసి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఏం పనిచేస్తుంది ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి ఒక వందల సార్లు రాస్తున్నాను ఒక లర్నింగ్ కొట్టుకుని రాసి ఇది ఏం పనిచేస్తుంది మళ్ళీ రాసి ఇది ఏం పనిచేస్తుంది అట్లా ఒక రెండు సంవత్సరాల మైక్రో కంట్రోలర్ ప్రోగ్రాము పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు లేటర్ ఇప్పుడు నడిచే వర్షన్ థర్డ్ వర్షన్ అది మైక్రో కంట్రోల్ సిస్టమ్ వస్తుంది మొత్తం అంటే ఫస్ట్ నాకు ఏదైతే కట్టె ప్రేమ్తో చేసుకున్న ఈ ఆశ యంత్రము కంప్యూటర్ లింక్ అయ్యేంత వరకు దాంట్లో దినదిన అభివృద్ధి చేసి దాన్ని ఇప్పుడు ఆ మైక్రో కంట్రోల్ సిస్టమ్ నడిపించుకుంటూ వచ్చాను ఇప్పుడు అయితే 25,000 ఇంకేమైనా ప్రశ్నలు అడుగుతారా మరొకటి ఇక్కడ ఇప్పుడు ఈరోజు నామ్ లాంటి కేంద్ర శిక్షణ సంస్థ మల్లేశంని రామయ్య గారి ఇద్దరిని పిలిచి గౌరవించిన ఒక ప్రత్యేకమైన విశేషమైన కార్యక్రమం అసలు ఇలాంటి వాళ్ళు సపోర్ట్ లేకుంటే మల్లేశం గారిని రామయ్య గారు ఇక్కడకి వచ్చేవాళ్ళు కాదు గత 10 ఏళ్ళుగా మల్లేశం గారిని ఇలాంటి ఇంకా గ్రాస్ టోర్నమెంట్స్ ని నామ్ రెగ్యులర్ గా పిలిచి వాళ్ళ సైంటిస్టులతో పరిచయం చేయించి ఒక కంటిన్యూస్ గా పల్లె జ్ఞానాన్ని తర్వాత ఈ సంస్థలు సైన్స్ వాళ్ళకి లింక్ చేయడానికి 10 ఏళ్ళుగా కంటిన్యూస్ కృషి చేస్తుంది నా ఇలాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మీ ఇద్దరు నిలబడగలిగారు ప్రభుత్వం గుర్తించగలిగింది.